हेलो फ्रेंड्स इंट్లో బయట పరిస్థితులు ఏమి బాగలేవు ఎక్కడ చూసినా ప్రాణాలు కాపాడనని కోవిడ్ పేషెంట్స్ మరో సైడ్ వాళ్ళని చూసుకుంటే ఏడుస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ ఏన గుర్తొస్తున్నాయి ఈ సిచువేషన్ లో మనకి ఒక చిన్న హోప్ వాక్సిన్ వల్లనే వస్తుంది కానీ కోవిడ్ పేషెంట్ విషయంలో మాత్రం మనం ఏమీ చేయలేకపోతున్నాం కదా అయినా సరే ఈ క్రిటికల్ కండిషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ ని కూడా ప్లాస్మా డొనేషన్ ద్వారా మనం సేవ్ చేయొచ్చు ఈ వీడియో ఏదో వ్యూస్ జనరేట్ చేయడాని కోసం నేను చేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ కనీసం ఒక్కరి ప్రాణాలన్న కాపాడాలని ఒక చిన్న ఆశతోని మేము చేస్తున్నాం దయచేసి వరకు చూడండి ప్లాస్మా అంటే ఏంటి దాని ఎవరు డొనేట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే అది వాట్సాప్ లో కావొచ్చు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కావొచ్చు బాగా చూస్తున్నాం అర్జెంట్ రిక్వైర్మెంట్ ప్లాస్మా అని అసలు ప్లాస్మా అంటే ఏంటి ప్లాస్మా అంటే బ్లడ్ లోని లైట్ yellow కలర్ లో ఉండే లిక్విడ్ ఆ లిక్విడ్ లో 90% వాటర్ ఉంటుంది 10% మెయిన్ ప్లాస్మా కాంపోనెంట్ ఉంటుంది కానీ ఇది మన బాడీ మొత్తం ప్రవేశిస్తున్న ప్రతి బాడీ పార్ట్ లోకి మినరల్స్ విటమిన్స్ స్పెషల్ గా యాంటీబాడీస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అయితే మరి యాంటీబాడీస్ అంటే ఏంటి మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినా మన బాడీ లోకి వేరే ఫారెన్ వైరస్ లాంటివి వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టం జనరేట్ చేసే ఫైటర్సే ఈ యాంటీబాడీస్ అంటే మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మన తరపున ఫైట్ చేసే మన హెల్త్ ని సెట్ చేసే సైనికులు అన్నమాట కోవిడ్ పేషెంట్స్ కి చాలా యాంటీబాడీస్ అవసరం ఉంటాయి అలాగే ఆ యాంటీబాడీస్ కూడా మొత్తం బాడీలో సర్క్యులేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి వాళ్ళకి ప్లాస్మా కూడా కావాలి అందుకే ఈ మధ్య ప్లాస్మా థెరపీ ద్వారా డోనర్స్ ఇచ్చిన ప్లాస్మాని పేషెంట్స్ కి ఎక్కించి వాళ్ళని చావు నుంచి దూరం చేస్తున్నారు అయితే ప్లాస్మా థెరపీ అనేది ఒక ఎక్స్‌పెరిమెంటల్ థెరపీ కానీ ఇవ్వాల్సిన టైం కి ప్లాస్మా ఇచ్చినట్టయితే మనం ప్రాణాలు కాపాడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పేషెంట్స్ కి కాపాడడానికి మనకి లాస్ట్ హోప్ కూడా ఈ ప్లాస్మా థెరపీనే మరి ఎవరు ప్లాస్మా డొనేట్ చేయొచ్చు నిజానికి ప్లాస్మా డొనేషన్ కూడా ఒక బ్లడ్ డొనేషన్ లాంటిదే అయితే ప్రెజెంట్ కండిషన్ లో ప్లాస్మా డొనేషన్ అనేది చాలా అవసరంగా ఉంది అవసరం కదా అని చెప్పేసి అందరూ డొనేషన్ ఇస్తా అంటే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్ ప్లాస్మా డోనర్స్ ని డాక్టర్స్ చాలా సెలెక్టివ్ గా సెలెక్ట్ చేస్తారు 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఉండాలి మినిమం బాడీ వెయిట్ వచ్చేసి 55 కేజీస్ అనేది ఉండాలి అలాగే వాళ్ళు కోవిడ్ నుంచి నెగటివ్ అయ్యి మినిమం 28 డేస్ తర్వాతనే ప్లాస్మా డొనేషన్ చేయాలి ఫీమేల్ అయితే పిల్లలు కనని వాళ్ళు గర్భం లేని వాళ్ళు మాత్రమే డొనేట్ చేయాలి అలాగే డోనర్స్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా 12 అబౌ ఉండాలి అలాగే వాళ్ళకి ఇలాంటి హెల్త్ ఇన్ఫెక్షన్ కావచ్చు ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా ఉండకూడదు హెచ్ఐవి ఉన్న ప్లాస్మాని డొనేట్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మీరు వాక్సిన్ వేసుకుంటే డొనేట్ చేయొద్దు వాక్సిన్ వేసుకున్న ముందు ప్లాస్మాని డొనేట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు చాలా ఎక్కువ యాంటీబాడీస్ కూడా ఉండి ఉండాలి ఇక్కడ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మీరు మీ ప్లాస్మాని డొనేట్ చేయొచ్చు అంత మందిలో ఒకవేళ మీరు గనక డొనేట్ చేసేందుకు ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా డొనేట్ చేయండి ఎందుకంటే మీ ప్లాస్మా ముగ్గురి ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు ఇచ్చి అలానే ముగ్గురు ప్రాణాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్ మూడు కుటుంబాలు కూడా కాపాడిన వాళ్ళు మీరు అవుతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అసలు ప్లాస్మా డొనేషన్ సేఫేనా ఇలా చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళు కోవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత అమ్మయ్యా బ్రతికిపోయాము అని చేతులు దులుపుకోకుండా కాస్త మానవత్వంతో ప్లాస్మా డొనేట్ చేస్తే వాళ్ళు హెల్త్కి ఏమవ్వదు మహా అయితే ఏమవుతుంది కాస్త మత్తుగానో ఉంటుంది లేదంటే డిహైడ్రేషన్గా ఉంటుంది అంతే అది కూడా ఒక్క డేలోనే నార్మల్ అవుతారు చెప్పాలంటే డోనర్స్కి చాలా సేఫ్ అలా అని ప్లాస్మా డొనేట్ చేస్తే డోనర్స్ యాంటీబాడీస్ కూడా పేషెంట్స్కి వెళ్ళిపోతాయని అనుకోకండి డోనర్స్ యాంటీబాడీస్ డోనర్స్కే ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు 15 రోజులకు ఒక్కసారి చొప్పున 3 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చు ముగ్గురు లైఫ్స్ మీరు కాపాడవచ్చు అలా ప్రతిసారి 400 నుంచి 500 ml ఆఫ్ ప్లాస్మా మీరు ఇవ్వచ్చు మీరు ప్లాస్మా డొనేషన్ సెంటర్స్కి వెళ్ళినా మీరు మళ్ళీ కోవిడ్ వస్తుందని మీరు భయపడకండి ఎందుకంటే కోవిడ్ సెంటర్స్కి దూరంగానే ఇవి ఉంటాయి ప్రతి 10 మందిలో ఒక ముగ్గురికి చాలా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు డొనేట్ చేయొచ్చు సరే మరి ప్లాస్మా ఎలా డొనేట్ చేయాలి ఎక్కడ డొనేట్ చేయాలి సింపుల్ ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ 3 వెబ్సైట్లో డోనర్గా రిజిస్టర్ అవ్వండి వాళ్ళకి అవసరమైన ఉన్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అలా కాదు నేను ఇప్పుడే వెంటనే ఇస్తాను అంటే ఆప్షన్ కూడా ఉంది మీరు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ మరియు మీ ఓటర్ ఐడి లేదంటే మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి వాళ్ళు మీరు అసలు ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదా అనేది టెస్ట్ చేసుకొని ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అక్కడే డొనేట్ చేసేసేయండి ఓకే ఎలాగో ఫ్రీస్ ప్లాస్మా
1 year పాటు స్టోరేజ్ చేయొచ్చు కాబట్టి నో ఇష్యూస్ అయినా ఇప్పుడు స్టోరేజ్ కి పెట్టుకునేంత ఎక్కువ ప్లాస్మా అక్కడ లేదు పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వెంటనే మీరు మీ ప్లాస్మా ఎవరకైనా యూస్ చేస్తారు వాళ్ళు ఓకే ఈ కష్టకాలంలో మనం ఒక్కటిగా ఉండి పోరాడాలి ఇప్పుడు మన అందరికీ శత్రు ఒకరే అది ఎవరు కాదు కరోనా అయితే వెపన్స్ మాత్రం ఇంట్లోనే ఉండటం ఇంట్లో కూడా మాస్క్ తో ఉండటం సానిటైజర్ వాడటం ప్లాస్మా డొనేట్ చేసి ఎలిజిబుల్ ఉంటే డొనేట్ చేయడం వాక్సిన్ విషయంలో భయపడకుండా వాక్సిన్ వేసుకోవడం మనం ఇవన్నీ చేస్తే చాలు ఇదే మనం చేసే యుద్ధం మై డియర్ ఫ్రెండ్స్ మనతోని మనం హాస్పిటల్ బెడ్ పైన ఐసీయూలో మీరు ఊపిరి కోసం చేసే యుద్ధం కంటే ఈ యుద్ధమే బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ యుద్ధమే బెస్ట్ ఇంకా ఆ తర్వాత చాయిస్ అనేది మీ చేతిలో నేను వదిలేస్తున్నాను మరి మీ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఇంట్లో ఉండి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని యుద్ధం చేస్తారా మీతోని లేదంటే హాస్పిటల్లో బెడ్ పైన కూర్చొని ఐసీలో వెంటిలేటర్ పైన యుద్ధం చేస్తారా చాయిస్ ఇస్ యువర్స్ బయట ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్లో బెడ్ దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఒక్కొక్కరు వాళ్ళ చేతుల మీదనే వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఏజ్ అయిపోయినా వాళ్ళని చంపేస్తున్నారు హాస్పిటల్లో బిల్లులు కట్టుకోలేక మరి ఇంకేం చేస్తారు కలిసి కట్టుక ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే మన ఫ్యూచర్ జనరేషన్ కి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం సైన్స్ ని దయచేసి నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సైన్స్ మాత్రమే మనల్ని కాపాడగలుగుతుంది ఈ టైంలో పొలిటీషియన్స్ ని ట్రోల్ చేయడం సిస్టమ్ ని క్రిటిసైజ్ చేయడం కంటే మన వంతు మనం చేయాల్సింది మనం చేద్దాం డొనేట్ ప్లాస్మా టు మేక్ ఎ డిఫరెన్స్ ఇప్పటికన్నా మా ఇంటెన్షన్ ఏంటో ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను దయచేసి మన తెలుగు ప్రజలకు అందరికి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఇంకొకరు ప్రాణాలు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేసి ఇంకొకరు ప్రాణాలు హెల్ప్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ నాలెడ్జ్ స్ప్రెడ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్